విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీ బస్సు టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రామచెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం వైపు వెళ్తున్న సెంచూరియన్ యూనివర్సిటీ బస్సును గజపతి నగరం వైపు వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అవ్వగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవటంతో కట్టర్లతో కట్ చేసి బయటకు తీశారు. లోగిస గ్రామానికి చెందిన ఇజ్జురోతు వసంత్కు కాలు విరిగిపోయింది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అనంతరం 108 వాహనంలో విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పార్వతీపురం విజయనగరం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.